కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ స్టాండ్ ఏంటి, ఏ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అని అనే ఒక ఖచ్చితమైన డెసిషన్ తీసుకోలేం. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ అని అనుకుంటాం, అంతలోనే ఆ ప్రత్యర్థి పార్టీ చేసే విమర్శలు లేదంటే ఏ పార్టీ మీద చేయాలో ఆ పార్టీ మీద కాకుండా వాళ్ళు ప్రత్యర్థి అనుకునే పార్టీకి అనుకూలంగా, అంటే అవతల వ్యక్తికి ప్రతికూలంగా ఇలా విమర్శలు చేసినప్పుడు కొన్ని కొన్ని కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. ఇలా చెప్తుంటేనే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి అసలు పాయింట్కి వచ్చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండు, అంటే మొన్న కొద్ది రోజుల వరకు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుందో ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో జతకట్టే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, ఇంకా కటీఫ్ చెప్పేసినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే అలాగని చెప్పి ప్రతి విషయంలోనూ వ్యతిరేకించాలని రూల్ ఏం లేదు. కాకపోతే అంత ప్రత్యర్థి పార్టీలు అయినప్పుడు ఒక్కొక్క సందర్భంలో తమ శత్రువుకి ఏదైనా జరిగితే వాళ్ళు కామ్గా ఉండాలి, లేదంటే శత్రువుకి ఉన్న శత్రువు మిత్రుడు అవుతాడు కాబట్టి వాళ్ళకైనా సపోర్ట్ చేయాలి అంటారు. కానీ ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి, అసలు బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందా లేదంటే వ్యతిరేకంగా ఉందా అనేది కూడా ఇప్పుడు అంచనా వేసుకోలేకపోతున్న పరిస్థితి. విశాఖలో జరిగిన అది ఆ ఇన్సిడెంట్ తర్వాత, అంటే ఎప్పుడైతే చంద్రబాబు గారిని విశాఖలో ప్రజలు అడ్డుకున్నారో, ఆయన మీద రాళ్ళు అలాగే చెప్పులు దాడి జరిగింది, లేదంటే టమాటాలు ఇసిరారు, కోడిగుడ్లు ఇసిరారు, వాటర్ ప్యాకెట్లు ఇసిరారు అని ఏదైతే చెప్పుకుంటున్నారో, ఆ దాడుల నేపథ్యంలో ఆ దాడిని ఖండిస్తూ చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ని తెర మీద తీసుకొస్తుంది. అలాగే అటు తెలుగుదేశం పార్టీ నేతల సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశానికి ప్రత్యర్థులైన కొంతమంది నేతల మీద మాత్రం ఈ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే పిచ్చెక్కిచ్చలా ఉన్నాయన్నమాట, సింపుల్గా చెప్పాలంటే ఆ వార్తలు వాళ్ళ మాటలు. అంటే సరే ఎవరు ఏమన్నారని చూసుకుంటే కనుక ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలో వారు సైతం ఏపీ సర్కార్ని తప్పుబడుతున్నారు ఒక పక్కన ఈ దాడికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే విశాఖ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదు అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడడం, రాజకీయాల్లో విలువలు ఉండాలని విశాఖపట్నంలో చంద్రబాబుని అడ్డుకోవడం తప్పేనంటూ ఆయన మాట్లాడడం. ఇదే టైంలో బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారు కూడా స్పందిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పి ఆయన మాట్లాడడం, పోలీసుల అనుమతితోనే చంద్రబాబు విశాఖకు వెళ్ళారు, పర్యటనకు వెళ్ళారు, అలాంటి వ్యక్తి మీద అడ్డుకొని ఆయన మీద గుడ్లు చెప్పులు వేసడం సరైన విధానం కాదు, విశాఖ విమానాశ్రయం దగ్గర చంద్రబాబుని అడ్డుకోవడానికి రాజకీయ నేతల ప్రోద్బలమే ప్రధాన కారణం అంటూ ఆయన మాట్లాడడం, అదే టైంలో చంద్రబాబును ప్రజలు అడ్డుకోలేదని ఆయన అనడం, అంటే కేవలం రాజకీయ నేతల ప్రోద్బలంతోనే చంద్రబాబుని అక్కడ అడ్డుకున్నారు, ఫ్యాక్షనిజాన్ని తెచ్చే పద్ధతిని ప్రోత్సహించొద్దు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఇదంతా అంటే ఇప్పుడు ఇవే ఇప్పుడు ఒక సంచలనంగా మారినాయి. ఒక పక్క ఈ బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీ అధినేతకు సపోర్ట్ చేస్తూ అక్కడ అసలు ప్రజల దాడేం జరగలేదు, ప్రజలేం ముందుకు రాలేదు, కేవలం రాజకీయ నాయకుల దాడే జరిగింది, అదంతా రాజకీయ కోణంలో జరిగింది అనేది, అంటే అంత వెనకేసుకు రావడం వెనక అసలు కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధినేత చంద్రబాబును దగ్గరకు చేర్చుకోబోతుందా, ఇదే ఒక అంటే మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందా, మళ్ళీ పాత పరిచయాలు, అప్పటి పాత మద్దతులు, అప్పటి పొత్తులు మళ్ళీ గుర్తు చేసుకుని ఆ దిశగానే ముందుకు వెళ్ళబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చంద్రబాబు గారికి బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది, ఈ సపోర్ట్ వెనక అసలు కారణం ఏంటి అనేది కూడా త్వరలోనే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.